తను మనిషా దేయమనేది నాకే తెలియదు, మీరు అప్పుడే కామెంట్ చేయొద్దు అని నేను అంటున్నా. సో విషయం ఏంటంటే ఇప్పుడు నైట్ విజన్ కెమెరా పెట్టేసి అక్కడ దెయ్యం ఉందా లేదంటే దేవుడు ఉన్నాడా లేదంటే ఆత్మ ఉందా మనిష చేతబడి చేసేవాడా ఎవడా అనేది ఇప్పుడు నేను కనిపెట్టబోతున్నాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక నాకైతే ఆత్మలాగా అనిపిస్తుంది. 99% రిమే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్ ఈ వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎవరైతే చూసారో వాళ్ళకి క్లియర్గా అర్థమై ఉంటుంది ఇక్కడ ఏంటి జరిగింది, ఏం జరిగింది అనేది. సో ఈ ప్లేస్లో అయితే ఒక కోమలి అనే అమ్మాయిని చంపేశారు. సో తన ఆత్మ అయితే నాకు కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోస్లో కొంతమంది కామెంట్ చేశారు ఏంటంటే అది గోస్ట్ కాదు, ఎవరు కావాలని చేస్తున్నారో లేదంటే కొంతమంది మేము కావాలని చేస్తున్నాం అంటున్నారో, కానీ అదంతా కాదు. అక్కడ మనిషి ఉందా దేముందా అని నేను ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇవ్వకముందే మీరు అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సో నేను క్లారిటీ ఇచ్చే వరకు కొంచెం ఓపిక్గా ఉండాలి కదా. సో తను దెయ్యం అని అయితే నేను 100% కన్ఫర్మ్ చేయలేదు కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే తను మనిషి అనే అవకాశాలు ఉన్నాయని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. అయినా కానీ అర్థం చేసుకోకుండా తను మనిషి కాదు, దెయ్యం కాదు, అది కాదు, ఇది కామెంట్లు అన్నీ పెట్టకండి అలాగా. సో నేను ఫైనల్గా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇంకా క్లారిటీ రాలేదు, తను మనిషి దెయ్యం అనేది నాకే తెలియదు, మీరు అప్పుడే కామెంట్ చేయొద్దు అని నేను అంటున్నా. సో విషయం ఏంటంటే ఇప్పుడు నైట్ విజన్ కెమెరా పెట్టేసి అక్కడ దెయ్యం ఉందా లేదంటే దేవుడు ఉన్నాడా లేదంటే ఆత్మ ఉందా మనిషి చేతబడి చేసేవాడా ఎవడా అనేది ఇప్పుడు నేను కనిపెట్టబోతున్నాను. సో అలా వెయిట్ చేస్తూ ఉండండి. ఇదే ఈ వీడియో నైట్ విజన్ కెమెరాలో అయితే ఫైనల్గా తెలిసిపోద్ది ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. తను చేతపళ్ళు చేసే ఆడావిడ, చేతపళ్ళు చేసే మగాడ, లేదంటే ఆడ ఆత్మ ఏంటి అనేది క్లియర్ కట్గా తెలిసిపోద్ది. సో వెయిట్ చేస్తూ ఉండండి గైస్. నైట్ విజన్ కెమెరా అయితే అక్కడ ఫిక్స్ చేసేసి నేను వెళ్తాను. ఇంకో విషయం ఏంటంటే కొన్ని చోట్ల నైట్ విజన్ కెమెరా వర్క్ అవ్వక ఏమంటారు వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో దానికి సారీ. సో ఆ వాయిస్ రికార్డ్ అవ్వని ప్లేస్లో నేనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెడుతున్నా. సో చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. ఏదైనా వింత ఆకారాలు లేదంటే ఆ చేతబడి మనిషి వాడే భయపెట్టడానికి ఆ ప్లేస్ దగ్గరికి మేము రాకుండా చేయడానికి అక్కడ ఏదైనా యాక్టింగ్ చేస్తున్నాడా మమ్మల్ని భయపెడుతూ అనేది క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. చేతబడ మనిష దెయ్యమా అనేది వీడియో ఎండింగ్ కల్లా ఏదో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. లోపలికి అయితే వెళ్తాను ఫస్ట్. ఈ లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే నైట్ విజన్ కెమెరాతో కొంచెం సేపు ఆ ఇంట్లో తిరుగుతాను. కాకపోతే సౌండ్ అయితే రికార్డ్ అవ్వలేదు. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అన్నీ క్లియర్గా ఏదైనా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి.
హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈ వీడియో ఏంటంటే నేను పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ఆ వీడియోలో ఇక్కడ దెయ్యం కనపడింది అనమాట, క్లియర్ గా సౌండ్లు కూడా వినపడ్డాయి అనమాట. ఇంత ముందు ఇక్కడ ఒకసారి మర్డర్ జరిగింది, అందుకని చెప్పేసి నిజంగా దెయ్యం ఉందా లేదంటే అది మనిషి తెలుసుకుందామని చెప్పేసి ఇప్పుడు నేను ఎందులో అయితే మాట్లాడుతున్నానో, ఇది ఒక నైట్ విజన్ కెమెరా అంటారు. సో నేను ఫస్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పెట్టినప్పుడు కామెంట్లు ఏమొచ్చాయంటే అది దెయ్యం కాదు మనిషి, కొంతమంది ఏమో మనిషి కాదు దెయ్యమని, కొంతమంది రెండు కాదు నేను సెట్ చేశానని అంటున్నారు. సో నాకు సెట్ చేసేటట్టు అయితే అసలు నాకు ఏం అవసరం నేను గోస్ట్ హంటింగ్ అని చెప్పుకోవడానికి? షార్ట్ ఫిల్మ్స్ అని పెట్టుకొని ఛానల్ పేరు షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని కదా, నాకు వ్యూస్ రావా? నా దగ్గర కెమెరాస్ లక్షల లక్షల అమౌంట్ ఇన్వెస్టింగ్కి మస్తు ఉంది నా దగ్గర. సో షార్ట్ ఫిల్మ్సే తీసి నేను డబ్బులు సంపాదించుకునేవాడిని. సో ఇలా రియలిస్టిక్గా చేయడానికి నాకేం అవసరం? సో ఇలా చేయను కదా. అయితే ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇదైతే ఫేక్ కాదు గైస్. నేను ఫేక్గా చేసి డబ్బులు సంపాదించుకోవాలి అంటే కనుక నేను షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి తీసుకుని ఇన్వెస్ట్మెంట్ ప్రొడ్యూసింగ్ అన్నీ నేనే చేసుకోగలను, నా దగ్గర ఎవ్రీథింగ్ ఉందన్నమాట. సో నేను అవి ఏం చేయట్లేదు, ఇది రియల్గా లైవ్లో చూపించాలి, దెయ్యాలని భూతాలని సౌండ్లు వినిపించాలి మీకు అవి రికార్డ్ చేసి అని చెప్పేసి నేను ఈ ప్రయత్నాలు చేస్తున్నాను గోస్ట్ హంటింగ్ అని చెప్పేసి. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు వీడియోని అయితే పూర్తిగా చూడండి, పూర్తిగా చూసిన తర్వాత ఏమనిపిస్తుందో అది కామెంట్ చేయండి. ముందే డిసైడ్ చేసేసాకండి, అక్కడ మనిషి ఉన్నాడా దయ్యం ఉందా అనేది నేను ముందే నేను మీకు క్లారిటీ ఇవ్వలేదు. ఇంకాను ఇవ్వకముందే మీరు అది కాదు ఇది కాదు అని చెప్పేసి అనొద్దు. నా జెన్యున్ వ్యూవర్స్ అయితే అలా అనరు, కొత్త వాళ్ళు వచ్చేసి వాళ్ళు విచిత్రంగా కామెంట్లు పెడుతున్నారు. నా వ్యూవర్స్ అయితే నా ఆడియన్స్ అయితే అలా ఎప్పుడు అనలేదు. సో వాళ్ళైతే చాలా మంచోళ్ళు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, వింత వింత ఆకారాలు శబ్దాలు అయితే వినపడ్డాయి రికార్డ్ అయ్యాయి. సో మీకు అర్థమైంది అనుకుంటాను నేను నిజమేంటో అబద్ధమేంటో, నేను క్లారిటీ మీకు ఇవ్వాలనుకుంటాను తప్ప స్క్రిప్టెడ్ అయితే చేయను. సో ఇది దృష్టిలో పెట్టుకుని వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ అయితే లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా మీకు అయితే ఫుటేజ్ నచ్చుద్ది. గైస్ ఇప్పుడైతే క్లియర్గా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, అక్కడ గోడ మీద హెచ్కేఎన్ అని చెప్పేసి ఉంది కదా, ఆ హెచ్కేఎన్ పక్కన ఉన్న డోర్లో ఒకసారి అక్కడ అక్కడ చూడండి, సడన్గా ఒక ఆకారం అయితే సడన్గా ప్రత్యక్షమైంది. సడన్గా ప్రత్యక్షమై అక్కడ రౌండ్గా కూర్చొని ఉందన్నమాట. సో అది మనిషా లేదంటే ఎవరైనా ఇట్లా ముసుగేసుకొని కూర్చుంటారు కదా, అలా మనిషి కూర్చున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది దాన్ని గోస్ట్ అన్నారు, నేను ఈ వీడియో ఫుటేజ్ని అయితే ఇది అప్లోడ్ చేసే ముందు కొంతమందికి చూపించా, అది దెయ్యమా లేక మనిషి అలా కూర్చున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఆ తర్వాత అర్థమైంది అది సడన్గా మూవ్ అయ్యేసరికి అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట ఒక్కొక్కరికి. ఆ ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ షాడో అయితే మూవ్ అవుతుంది గైస్. సో అది ముసుగు కప్పుకున్న ఒక మనిష లేక బ్లాక్ కలర్లో ఉండే ఒక షాడో ఆత్మ అనేది క్లారిటీ లేదనమాట. సో మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వెయిట్ చేయండి, ఇంకా వీడియో రన్నింగ్లో ఉంది కదా, కొంతసేపు తర్వాత అయితే అది మూవ్ అవుతుంది గైస్. అది అలా పైకి లేచి కొంచెం పక్కకైతే వెళ్ళింది. సో మీకు అది మీరు చూస్తూ ఉండండి మీకు అర్థమవుతుంది. అదిగోండి గైస్ చూడండి, పైకి లేస్తుంది, అది పైకి లేసింది చూసారా?
సో అది మనిషా లేక ఆత్మ అనేది మీరే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో చాలామంది స్క్రిప్ట్ అనుకుంటున్నారో లేదంటే ఫేక్ అంటున్నారో, కొంతమంది చేతబడి అంటున్నారో, కొంతమంది దెయ్యం అంటున్నారో, ఏది ఏ కామెంట్ పెడతారో మీ ఇష్టం గైస్. నాకైతే ఇది అక్కడ కెమెరా పెట్టి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం, మాకు ఇది రికార్డ్ అయింది. సో మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు రికార్డ్ అయింది, నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అది మనిషా దెయ్యం అనేది నేనైతే మీకు రాసి ఇవ్వలేను, ఎందుకంటే నేను అక్కడ లేను కదా, జస్ట్ కెమెరా వదిలేను. కావాలంటే మళ్ళీ ఫుటేజ్ ఒకసారి ప్లే చేస్తాను, మీరు గమనించండి, జూమ్ చేసి పెడతాను. అది ఆత్మ లేక దెయ్యమా మనిషా ఏంటనేది మీరు నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయ్యండి. గైస్ ఫుటేజ్ అయితే చూసారు కదా, మీరే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ప్లీజ్, ఇది ఫేక్ స్క్రిప్ట్ అయితే నాకు సంబంధం లేదు, అయితే నేను అది అలాగైతే నేను ఎప్పుడు చేయను. సో ఫేక్ స్క్రిప్ట్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటే కనుక నాకు ఇన్వెస్ట్మెంట్ మీకు అది యూట్యూబ్లో చెప్పకూడదు కానీ కొన్ని ల్యాక్స్లో అయితే ఉంది. నేను కావాలంటే షార్ట్ ఫిలిమ్స్ తీసి నాకు నచ్చినంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఎలాగైతే దొరసాయి తేజ ఇలా తమ్మడ మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిలో నాకు ఆఫర్ వచ్చింది. సో అవన్నీ నేను చేసుకొని కూడా అరేంజ్ చేయొచ్చు. సో డబ్బు కోసం అయితే కాదు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, జస్ట్ ఫర్ నాకు ఇది థ్రిల్లింగ్ అడ్వెంచరస్ చేయాలని నాకు ఇష్టం. సో అది చేస్తూనే నేను తీసే ఆ అడ్వెంచరస్ థ్రిల్లింగ్ వీడియోస్ని ఫుటేజ్ని అంతా మీరు కూడా చూసేలా చేయాలంటే యూట్యూబ్ ఒకటే ఉంది. సో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వచ్చానమాట. ఇందులో స్టార్టింగ్లో డబ్బులు వస్తాయని కూడా నాకైతే తెలియదు, తర్వాత డబ్బులు వస్తాయంటే ఊరికే వచ్చేదాన్ని ఎవరు వదులుకుంటారు. సర్లే నేను పెడుతున్నాను, మనీ వస్తున్నాయి కాబట్టి మనీ కూడా తీసుకుంటున్నాను, అంతేగాని లేదంటే ఇందులో వచ్చేదానికన్నా 4 రెట్లు 5 రెట్లు బయట నేను ఎర్న్ చేయగలను. సో ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నాను బయట, ఇది జస్ట్ నాకు పార్ట్ టైం. సరదాకి ఈవినింగ్ నైట్ 2 గంటలు 3 గంటలు వెళ్ళి నేను గోస్ట్ హంటింగ్ చేస్తే వచ్చే ఫుటేజ్ ఇది. సో నేను క్యాజువల్గా సరదాగా చేస్తాను అనమాట గోస్ట్ హంటింగ్ అనేది. సో ప్రొఫెషనల్గా కూడా చేద్దామని చెప్పేసి నేను కొన్ని నేర్చుకున్నాను, అలాగే మీటర్లు గోస్ట్ డిటెక్టర్లు అన్నీ వాడాను, అవన్నీ ఫేక్ అని తెలిసింది. నేను మాత్రమే స్వయంగా వెళ్ళి వీడియోలు ఫుటేజ్ రికార్డ్ చేయడం మొదలుపెట్టానమాట. సో ఇంతకు మించి ఎర్న్ చేయాలంటే బయట ఉంది. సో ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి, నేను గోస్ట్ హంటింగ్ రియల్ చేస్తాను ఫేక్ చేస్తాను. సో ఫైనల్గా ఇదైతే అది ఏంటో నేనైతే కనిపెట్టలేకపోయాను. సో అందుకని మీకు వదిలేస్తున్నాను, అది దెయ్యమా మనిషి అనేది మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో, సరేనా? సో ఇంకొక ఆకారం కూడా ఒకటైతే మూవ్ అయింది, అది కూడా ప్లే చేస్తాను చూడండి. తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ అది ఇది అని పెట్టద్దు నాకు కామెంట్లు, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఆల్రెడీ ఫుటేజ్ ప్లే అవుతూనే ఉంది, అక్కడ ఎదురుకుండా చూడండి ఆ ఆకారం ఇందాక ఎక్కడైతే లేచిందో దానికి ముందు కింద కూర్చుని ఉంది చూడు, హెచ్ పక్కన వైట్ షాడో లాగా ఏదో మూవ్ అవుతుంది చూసారా? సో వైట్ షాడోలా మూవ్ అవుతూ ఉందన్నమాట. సో అది ఇప్పుడు పైకి లేస్తాను చూడండి, అదిగోండి చెప్పానా? సో అది మనిషా లేక ఆత్మ అనేది నాకు అర్థం కావట్లేదు. సో తలకాయలాగా ఆకారంలాగా మనిషిలాగా నిలబడుతుంది, కానీ ఆత్మలు కూడా అలాగే కనబడతాయి, మనుషుల్లాగే కనబడతాయి, ఎందుకంటే అవేమి జంతువుల ఆత్మలు కాదు, మనుషుల యొక్క ఆత్మలే కదా. సో ఆత్మలు స్పిరిట్స్ అనేవి చాలా భయంకరమైనవి, అవి రూపాలను కూడా విచిత్రంగా మనకు చూపించగలవు. మీకు అర్ధరాత్రి పూట కలలు వస్తాయి, మన సొంత వాళ్ళే వచ్చి డోర్ కొట్టినట్టు గట్ట మన అమ్మ నాన్న లా కనిపిస్తాయి, అవి ఆకారాలు కూడా మనకు చూపించగలవు మార్చుకొని. సో వాటికి అంత పవర్ ఉంటుందన్నమాట. సో ఆకారం పక్కకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి, విచిత్రంగా మూవ్ అవుతుంది, దానికి ఏదో చేతులు ఉన్నట్టుగా తలకాయ ఉన్నట్టుగా రకరకాలుగా ఇలా కదులుతుంది ఆకారం. సో అది ఎంతవరకు అది మనిషి ఎంతవరకు దెయ్యం అనేది నేను ఒక క్లారిటీకి రాలేకపోతున్నాను. నేను ఇది ఒకవేళ దెయ్యం అని నేను చెప్తే కనుక జనాలందరూ కాదది మనిషి అని కామెంట్ చేస్తున్నారు, అది మనిషి అని నేను చెప్తే కాదా దెయ్యం అని కామెంట్ చేస్తున్నారు, అది మనిషి కాదు దెయ్యం కాదు మీరే క్లారిటీ ఇవ్వండి అంటే స్క్రిప్ట్ అంటున్నారు. అసలు నేను ఏం అనాలో అర్థం కావట్లేదు కొంతమంది ఆడియన్స్ని అయితే. సో నా జెన్యున్ వ్యూవర్స్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనట్లేదు, కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా వ్యూ చూస్తారు కదా తమ్నేల్ వెళ్తుంది వాళ్ళకి యూట్యూబ్లో సజెస్ట్ అవుద్ది చూస్తారు కదా, చూసేసి ఏ ఇది స్క్రిప్ట్ ఏ ఇది దెయ్యం కాదు ఏ ఇది మనిషి కాదు ఇదేంటి కామెంట్లు అవన్నీ చూస్తుంటే నాకు కొంచెం డీమోటివేట్ అవుతాను అనమాట. అంటే యూట్యూబ్లో పెట్టబుద్ధి అవ్వట్లేదు, నేను సోలోగా అడ్వెంచర్ చేయాలంటే నాకు 10 నిమిషాలు పని, నేను నాకు సొంతంగా నేను ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు నా ఫ్రెండ్స్ని తీసుకొని, కాకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? మీరు ఎంటర్టైన్గా ఫీల్ అవుతున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు, చాలామంది రిలాక్సేషన్గా యూట్యూబ్ని ఎవరైనా ఎంటర్టైన్మెంట్ కోసం వాడతారు మైండ్ రిలాక్స్ అవుద్దని. సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చెప్పేసి అయితే నేను యూట్యూబ్లో పెడుతున్నాను, నాకు థ్రిల్లింగ్ అయినట్టు ఉంటుంది, మీకు ఎంటర్టైన్మెంట్ హ్యాపీ, నేను చూసింది మీకు చూపించినట్టు ఉంటుంది. సో ఆత్మలు ఉన్నాయని ప్రూవ్ చేయడమే నా పని, ఎందుకంటే ఆత్మలు ఉన్నాయని ప్రూవ్ చేస్తే
చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఏదన్నా చీకటి ప్రదేశాల్లోకి వెళ్ళరు. వాళ్ళ దెయ్యాలు లేవు ఏం లేవని చెప్పి చీకటి ప్రదేశాల్లోకి అటు ఇటు వెళ్ళారనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? దెయ్యాల వల్ల ఏదన్నా జరిగినా మిస్టీరియస్ మర్డర్ అయ్యిందని చెప్పి పేపర్లో వస్తుంది తప్ప ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అది దెయ్యాల వల్ల జరిగింది జరుగుతాయని చెప్పేసి నాకు తెలుసు. సో అలాంటి వాటిల్ని ఆపాలని చెప్పేసి అయితే నేను ఇలా దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి అయితే ప్రూవ్ చేస్తూ ఉంటాను. సో ఇదన్నమాట మ్యాటర్. నేను ఎందుకు వీడియోలు తీసి ప్రూవ్ చేయాలనుకుంటున్నాను అనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సోదిలా ఉన్నా పర్లేదు వినండి, ఇది ఉపయోగపడేది. లైక్ ఎగ్జాంపుల్, ఎవరైనా అడ్వెంచర్ చేయాలని ఇష్టపడతారు నాలంటి వాళ్ళు, వాళ్ళు అడవిలోకి వెళ్ళాలనుకుంటారు అర్ధరాత్రి. అడవిలోకి వెళ్తే అర్ధరాత్రి అడవి దొంగలే కాదు, జంతువులే కాదు, దెయ్యాలు కూడా ఉంటాయి. సో ఆ దెయ్యాలు తినేస్తే చంపేస్తే, సో మార్నింగ్ వెళ్ళేసరికి డెడ్ బాడీ ఉంటుంది తప్ప ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారో తెలియదు. మిస్టీరియస్ మర్డర్ ఇన్ జంగల్ డెడ్ బాడీస్ అని చెప్పేసి ఉంటాయి. అప్పుడు ఏం జరుగుద్ది? ఎవరికి తెలియదు ఎలా చనిపోయిందో, కానీ అది ఎందువల్ల జరుగుతుంది అనేది దెయ్యాలు వల్ల అనేది ఈ కాలంలో చదువుకోవడం వల్ల అందరూ ఎవరు నమ్మట్లేదు. కానీ అడవిలో దెయ్యాలు ఉంటే ఇలా జరుగుతాయని నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఏం జరుగుద్ది అంటే వాళ్ళు కూడా ఒక 10 మంది దాకా వెళ్తారు, రిస్క్ తీసుకోరు అనమాట, సింగిల్గా వెళ్ళరు. సో సేఫ్గా ఉంటారు. సో వాళ్ళకి మంచి కదా జరుగుతుంది, చెడు అయితే కాదు కదా. సో ఇదనమాట నా యూట్యూబ్ ఛానల్ యొక్క సారాంశం. సో మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. సో ఇంకా ఫుటేజ్ అయితే ఉంది, కొన్ని కొన్ని ఆకారాలు వింతగా శబ్దాలు చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాయి. నా మాటలు మీకు అర్థమైనాయి అనుకుంటాను. సో వీడియో ఇంకా ఎండ్ అవ్వలేదు, చూస్తూ ఉండండి. వీడియోని అయితే లైక్ చేయండి గైస్, నా ఇంటెన్షన్ మీకు అర్థమైతే కనుక. ఓకేనా? నేను ఏం చెప్పాలనుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అర్థమైతే లైక్ చేయండి. నేను ఇప్పుడు విచిత్ర దెయ్యాల ఆకారాలు చూపించాను కదా, సో మీరు అవి నమ్మగలిగితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా చాలా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. ఫుటేజ్ అయితే అయిపోలేదు, వీడియో అయిపోయినా ట్రెండింగ్ చేస్తున్నాను అనుకోకండి, కంటిన్యూ చేయండి. గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక నాకైతే ఆత్మలాగా అనిపిస్తుంది 99%. రిమైనింగ్ 1% ఎందుకు అది వేరే అనుకుంటున్నానంటే అక్కడ చేతబడి ముగ్గులు ఉన్నాయి కాబట్టి. అక్కడ కాండ్రకోట విషయంలో ఏం జరిగింది? చేతబళ్ళు చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరు రాకూడదు, వాళ్ళని ఎవరు చూడకూడదు కాబట్టి కనికట్టు అనే మంత్రాన్ని ఉపయోగించి చుట్టుపక్కల మనుషులు తిరుగుతున్నట్టు కనిపించేలా చేస్తారనమాట. లేదంటే ఆత్మల్ని బంధించి ఆత్మలతో ఎవరు రాకుండా భయపెట్టి అక్కడక్కడ తిప్పుతారు, వాటిని చూసి మనం భయపడి అటు సైడ్ వెళ్ళాం. సో అదనమాట వాళ్ళ ప్లాను. సో ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుందని నాకెందుకు అనిపిస్తుంది అంటే, అక్కడ వెళ్ళగానే అక్కడ ఏదో అన్నంలో పసుపు కుంకుమ కలిపి తర్వాత ఒక బొమ్మ చేసి పెట్టుంది. సో చేతబడి లాంటివి ఏమో చేస్తున్నట్టున్నారో, అటు పక్కకి ఎవరు రాకూడదని చెప్పేసి ఆత్మలు కనిపించేలా చేస్తున్నారేమో. అదొకటి, ఇంతకుముందు ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. సో ఆ మర్డర్లో జరగడం వల్ల, ఆ హత్యలు జరగడం వల్ల ఈ ఆత్మలు కనబడుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా 99% అయితే అది ఆత్మ అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్స్ అయితే ట్రస్ట్ చేస్తారు, కానీ కొత్త వాళ్ళు కొత్త ఆడియన్స్ ఏం చేస్తారు చెప్పాలా? అది స్క్రిప్టు, ఆ చేతబడి స్క్రిప్టు, లే మా తాత స్క్రిప్టు, మా నాన్న స్క్రిప్టు, ఇలా స్క్రిప్ట్ అనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా కూర్చుంటారు. ఎందుకే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వీడియో ఫుటేజ్ చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ వాళ్ళకి ఆగదనమాట ఆత్రం. ఇది స్క్రిప్ట్ అని కామెంట్లు పెడతా ఉంటారు. నా పాత 2 వీడియోల్లో ఇదే ప్లేస్లో తీసిన పార్ట్ 1 పార్ట్ 2లో అన్ని స్క్రిప్ట్ అంటున్నారు. మీరు వచ్చి చూడలేదు కదా అక్కడ లైవ్లో చూసింది నేను. అక్కడ నేను ముందే చెప్పాను, ఈ ఫేక్ చేసేవి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఫేక్ చేసే వాటిల్నేమో నెత్తిని పెట్టుకుంటారు. లైక్ బాస్ అని చెప్పేసి ఒక షో ఉంటుంది, దాని ముందు ఇంకో వర్డ్ ఉంటుంది నేను చెప్పను. ఆ షోలన్నీ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఏది ఫేక్ ఏది రియల్ అనేది నాకు తెలుసు. సో ఆ బాస్ షో అనేది చాలా పెద్ద ఫేక్ షో అన్నమాట, అది మీకు తెలియదు అనమాట, అర్థమైందా? సో ఆ షో మాత్రమేమో మొత్తం నెత్తి మీద పెట్టుకుని వాళ్ళని స్టార్ హీరోలను చేస్తారు. రియల్గా గోస్ట్ హంటింగ్ చేయడానికి వెళ్ళి ఒక డేంజరస్ ప్లేస్, అక్కడ ఒక పాము కాటేసినా లేదంటే దెయ్యాలు వచ్చినా ఏం జరిగినా ఎవరన్నా డ్రగ్స్ తాగేవాళ్ళు చంపేసినా అసలు మా మీద దాడి చేసి కెమెరాలు లాక్కుని మమ్మల్ని కొట్టినా ఏం జరుగుతుంది? అక్కడ పెద్ద లోయ ఉంది, ఆ లోయలో తోసేస్తే మమ్మల్ని. సో ఎంత రిస్క్ ఉన్న చోటకి వెళ్ళి చేస్తుంటేనేమో ఒక్క సెకండ్లో స్క్రిప్ట్ అని చెప్పేసి కామెంట్ వదిలి వెళ్ళిపోతారు. సో కొత్త వ్యూవర్స్ కూడా ఇది స్క్రిప్ట్ ఏమో అనుకుని వీడియో చూడరు. సో మీరు చేసే ఈ చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఈ వీడియోస్ని వేరే వాళ్ళకి వెళ్ళకుండా పోతాయి అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, నిజంగా స్క్రిప్ట్ చేసేవాళ్ళనేమో
సెలబ్రిటీలు చేస్తారో బాస్ షోలు లాంటి వాటిని టీవీల్లో వచ్చే ఆటలని మా రియల్గా చేసే వాళ్ళనేమో సపోర్ట్ చేయరు. సో నా సపోర్టర్స్ అయితే ఆల్రెడీ ఉన్నారు, నా సబ్స్క్రైబర్స్. సో నాకేం భయం లేదు. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. అది నేనైతే ఒక క్లారిటీ ఇచ్చాను కదా, 99% గోస్ట్ అనిపిస్తుంది, రిమైనింగ్ 1% మాత్రం చేతబడోడు అనిపిస్తుంది. సో ఈ వీడియో అయితే ఇంతవరకు ఇంకా అయిపోలేదు. ఇక్కడే అసలైన మ్యాటర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏంటంటే నేను సింగిల్గా ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను, సింగిల్గా ఒంటరిగా వెళ్ళబోతున్నాను. ఒంటరిగా వెళ్తే ఒకవేళ చేతబడి మనుషులు అయితే ఇంకా ఎలాగో దొరికాడు కదా అని కొట్టడానికి వస్తారు కదా. సో అప్పుడు వాళ్ళని పట్టేసుకోవచ్చు. నా ఫ్రెండ్స్ని కార్ దగ్గర కింద పెడతాను, రోడ్డు దగ్గర. నేను ఒక్కడనే పైకి వెళ్తాను కొండపైకి, ఏం జరుగుద్దో చూద్దాం. ఒకవేళ వాళ్ళు ఎవరిని అటాక్ చేసేటట్టు అయితే వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు వస్తారు. ఒకవేళ దెయ్యం అయితే కనుక ఒంటరిగా వచ్చాను కాబట్టి ఎదురుగుండా వచ్చి ఇట్లా కనబడే అవకాశాలు ఉన్నాయి, లేదంటే మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడలేవు సాధారణంగా, పవర్ఫుల్ దెయ్యాలైతే తప్ప, జస్ట్ అరుస్తాయి అంతే. మనం ఏదన్నా క్వశ్చన్స్ అడిగితే వాటికి సమాధానంగా ఏదన్నా వస్తువును విసిరేయడం, లేదంటే ఏదన్నా శబ్దం చేయడం, ఒక కోత లాంటిది అయ్యడం, అలాంటి రికార్డ్ అవుతాయి అనమాట. సో ఈ రిస్క్ అయితే చేయబోతున్నాను, ఒంటరిగా ఆ ప్లేస్లోకి వెళ్ళబోతున్నాను. హేటర్స్ అందరికీ కూడా సమాధానం చెప్తాను. సో వాళ్ళైతే నన్ను స్క్రిప్ట్ అనుకుంటున్నారో చూద్దాం. నెక్స్ట్ వీడియో అయితే టుమారోనే పెట్టేస్తాను. సో అస్సలు మిస్ అవద్దు ఆ వీడియోని కూడా. సో ఈ వీడియోని అయితే లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. లైక్ మళ్ళీ చేయండి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే. సో నెక్స్ట్ వీడియో వెంటనే ఏ టైంకి వస్తానో అప్డేట్స్ తెలియాలంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి వచ్చేసరికి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, లేదంటే ఇలా సెర్చ్ చేయండి, Hunter_Naresh సెర్చ్ చేయండి. వీడియో అయితే ఎండ్ అయిపోయింది, ఇంతే గైస్. సో ఈ కొంచెం ఫుటేజ్ ఉందా చూసేసి టాటా బాయ్ బాయ్ చెప్పండి. గైస్ కెమెరా తీసుకోవడానికి అయితే వచ్చాం, ఏం రికార్డ్ అయిందో ఫుటేజ్ అయితే మాత్రం తెలియదు, కానీ మీరు నాకన్నా ముందే చూసేసి ఉంటారు. ఎలా చెప్పగలనంటే మీకన్నా ముందే ఎడిట్ చేసి పెడతాను కదా, లాస్ట్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పాలి కదా తప్పదు. సో చెప్తున్నాను ఫుటేజ్లో ఏం రికార్డ్ అయిందో మీరు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే వచ్చి నేను ఈ కెమెరా తీసుకెళ్ళబోతున్నాను, కానీ వీడియో పోస్ట్ ఆల్రెడీ అయింది కాబట్టి మీరు చూసే ఉంటారు. సో ఎంజాయ్ గైస్. కెమెరా అయితే తీసుకెళ్ళిపోబోతున్నాను, కెమెరా తీసుకెళ్ళేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా? లేదు, నువ్వు సింగిల్ అంటే చేస్తే బాగుంటుంది ఏమని చూస్తాను. ఎందుకంటే ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా కానీ అవి కొంత రియాక్ట్ అవ్వవు, కానీ చాలా సార్లు సింగిల్ అంటే చేస్తాను. నాకు కూడా చాలా రోజుల వరకు ఈ విషయాన్ని అయితే మర్చిపోయాను, ఎందుకంటే ఇంత ముందు ఒకప్పుడు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మర్చిపోయాను. సో బాగానే గుర్తు చేసావు. 2 మంత్స్ నుంచి మనం ఎప్పుడు సైకో వీడియోస్ అవి చేయడం వల్ల సింగిల్ హంటింగ్ కానీ నైట్ విజన్ కానీ ఇప్పుడు చేయలేదు మళ్ళీ. అవును గైస్, నరేంద్ర ఇచ్చిన ఐడియా అయితే బాగానే ఉంది. నేనైతే సింగిల్ గా ఒక హంటింగ్ చేసేసి చాలా చాలా రోజులు అయిపోయింది. సో ఇప్పుడైతే కెమెరా ఒకసారి బ్యాగ్ లో పెట్టేసి నరేంద్రని కింద దింపేసి కార్ దగ్గర కూర్చోమంట. నరేంద్ర కార్ దగ్గర కూర్చుంటే నేను ఒక్కడనే అయితే వస్తాను, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఈ సింగిల్ గా వస్తాను. ఈ వచ్చిన వీడియో అయితే డే ఆఫ్టర్ టుమారో అన్న పెడతాను. అప్డేట్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టాను. సో అసలు మర్చిపోద్దు. ప్రస్తుతానికి అయితే టాటా బాయ్ బాయ్ గైస్. మీరు మాత్రం ఇలాంటి రిస్కులు చేయొద్దు. ఈ దెయ్యాలు చేతబడులు మటర్లో జరిగిన ఈ ప్లేస్ లో ఒక్కడనే వచ్చి అర్ధరాత్రి తిరగబోతున్నా, 2:30 2 o'clock అవుతుంది. సో ఏం జరుగుద్దో చూద్దాం. ప్రస్తుతానికి అయితే టాటా బాయ్ బాయ్ గైస్, రేపు కలుద్దాం.